నమస్కారం. ఎస్ఎల్డి న్యూస్కి స్వాగతం. నా పేరు రత్నకుమారి. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా చేపట్టే భారత్ బంద్ విజయవంతం చేయండి, వామపక్ష పార్టీల పిలుపు. ఫిజియోథెరపీపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలి, కలెక్టర్ కార్తికేయ మిశ్రా. తెలుగు యాత్రా సాహిత్యానికి విస్తృతంగా కృషి చేయాలి, వక్తల పిలుపు. కరాటే విద్యను క్రీడా విభాగంలో చేర్చాలన్నదే ప్రభుత్వ ధ్యేయం, నగర ఎమ్మెల్యే వనమాడి. భారత్ బంద్లో శాంతియుతంగా పాల్గొనండి, టీడీపీ శ్రేణులకు జిల్లా కార్యదర్శి సత్యబాబు పిలుపు. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో కోట్ల రూపాయలతో డ్రైన్ల నిర్మాణం, ఎమ్మెల్యే అనంతలక్ష్మి. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ పెంపు ధరలకు నిరసనగా చేపట్టే భారత్ బంద్ను స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని టీడీపీ, జనసేన, వామపక్ష పార్టీలు విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, దీంతో రవాణా రంగం పూర్తిగా కుప్పకూలే ప్రమాదం ఉందని వామపక్ష నాయకులు అజయ్ కుమార్ తెలిపారు. సోమవారం భారత్ బంద్ను దృష్టిలో ఉంచుకుని వామపక్షాలు, జనసేన పార్టీ ఆధ్వర్యంలో సుందరయ్య భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. భారత్ బంద్కు జనసేన పార్టీ పూర్తి మద్దతు ఇస్తున్నట్లు ముత్తా శశిధర్ తెలిపారు. ఆకాశాన్ని అంటుతున్న ధరలు తగ్గే వరకు పోరాటం చేస్తామన్నారు. ఈ బంద్కు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహకరించాలని సిపిఎం నాయకుడు అజయ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వీరబాబు, సంగిశెట్టి నాని తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా డీజిల్ పెట్రోల్ ధరల పెంపు నిరసనగా వామపక్షాలు ఇస్తున్నారు. బంద్కి అది ప్రజల సమస్య, అందరూ కూడా దాన్ని మరణించాల్సిన అవసరం ఉంది. సామాన్యులు కొట్టే విధంగా తీసుకుంటూ రేపు ఏదైతే ఉంటుందో కూడా తెలియని విధంగా, రేపటి ఖర్చులకి ప్లానింగ్ చేసుకోవడం కూడా లేని విధంగా ఈ విధానం తీసుకొచ్చిన మోడీ ప్రభుత్వం వాళ్ళ యొక్క చర్యలు నిరసనగా వామపక్షాలు చేస్తున్న దానికి మంచి కార్యక్రమంగా జనసేన కార్యక్రమాలు అందరూ కూడా దానికి పూర్తి మద్దతు ప్రకటిస్తాం. అవేళ మా పార్టీ ఆదేశాల అనుసారం దాన్ని ఏ విధంగా మద్దతు చూసుకుంటాం, కానీ ప్రజలను కూడా దీంట్లో పాల్గొని ఆర్థాలు జయప్రదం చేయవలసిందే కోరుతున్నాం. దేశవ్యాప్తంగా ఈ పెట్రోల్ డీజిల్ ధరలు పెంపుకు నిరసనగా దేశవ్యాప్తంగా వామపక్షాలు, కలిసి వచ్చే శక్తులు దేశంలో హత్యలు బంద్ చేయమని చెప్పి పిలిపించారు. దాంట్లో భాగంగా అంతర్ రాష్ట్రంలో కూడా వామపక్ష పార్టీలు, సిపిఎం, సిపిఐ, న్యూ డెమోక్రసీ, లిబరేషన్ పార్టీలు ఈ బంద్కి సన్నాహకంగా ఈరోజు కాకినాడ సుందరయ్య భవన్లో సమావేశం జరుగుతుంది. ఈ బంద్ను జయప్రదం చేయడం కోసం చర్చిస్తున్నాం. ప్రజానీకం కూడా పెరుగుతున్నటువంటి భారాలను తగ్గించేదానికోసం స్వచ్ఛందంగా పదవ తారం జరిగేటువంటి బంద్ని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రస్తుత సమాజంలో చిన్న పెద్ద తేడా లేకుండా శరీరానికి సంబంధించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా సూచించారు. కాకినాడ ఫిజియో క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫిజియోథెరపీ సమావేశంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు వ్యక్తులు మాట్లాడారు. ముందుగా కలెక్టర్ కార్తికేయ మిశ్రా మాట్లాడుతూ, మనం ఉదయం లేచినప్పటి నుంచి చిన్నలు పెద్దలు అందరూ మన శరీరానికి సంబంధించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరూ కూడా ఆరోగ్యానికి ప్రత్యేక శ్రద్ధ చూపించడం లేదని, అలా కాకుండా ఆరోగ్యానికి ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆయన అన్నారు. మన శరీరానికి వ్యాయామం చాలా అవసరమని, దీనివల్ల మనిషి ఉత్సాహంగా ఉండి కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు రావు అని ఆయన తెలిపారు. మందుల జోలికి వెళ్లకుండా అందుబాటులో ఉన్న ఫిజియోథెరపీని ఉపయోగించుకోవాలని ఆయన స్పష్టం చేశారు. అలాగే చిన్నపిల్లలకు స్మార్ట్ ఫోన్లు అలవాటు చేయకూడదని, దీనివల్ల రేడియేషన్ ప్రాబ్లం వస్తాయని ఆయన తెలిపారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చిన్నపిల్లలు ఏడ్చినప్పుడు జోలాలి అని ఎవరూ జోలపాటలు పాడటం లేదని, స్మార్ట్ ఫోన్లో వినిపిస్తున్నారని పేర్కొన్నారు. అనంతరం ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి హెచ్ఓడి మరియు చీఫ్ ఫిజియోథెరపిస్ట్ డి వెంకటేశ్వరరావు దంపతులను, భాను ఫిజియోథెరపీ జి భాను ప్రకాష్లను కలెక్టర్ సన్మానించి మెమెంటోలను అందజేశారు. ఈ కార్యక్రమంలో వై హేమశేఖర్, వై అనంతమణి, ప్రత్యూష్, జేఎన్టీయూకే డాక్టర్ ప్రసాద్, ధర్మేంద్ర, అనూష, హరిణి, నాగేశ్వరరావు, ఎస్ సత్యనారాయణ, దీపక్ మరియు ఫిజియో క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. And that's the case in our villages, in our homes here, in urban areas. We as a society tend to neglect pain, especially women. Women somehow have been brought up to ensure that the entire world's load is on shoulders, which is there.
And because you have entire world's load on your shoulders, a little extra load does not matter. While that extra load is coming from your own body and there is pain, but you keep on neglecting that pain. Now that pain may be due to multiple reasons, but very often that pain is because of lifestyle related issue, or where that pain is something which, if treated in time, will be able to ensure you pretty reasonable lifespan and pretty reasonable quality lifespan. కాకినాడలో ప్రతి సంవత్సరం వరల్డ్ ఫిజియోథెరపీ డే సందర్భంగా సెప్టెంబర్ 8వ తారీఖున ఫిజియో వాక్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. నిన్న 8వ తారీఖు ఉదయం సర్పవరం జంక్షన్ నుంచి బాన్గుడ్ జంక్షన్ దాకా ఫిజియో వాక్ అనేది ఫిజియో కార్యక్రమాన్ని జరపడం జరిగింది. ఈ కార్యక్రమంలోని మన ఏపీఎస్పీ కమాండెంట్ కోటేశ్వరరావు గారు, డిఎంహెచ్ఓ టిఎస్ఆర్ మూర్తి గారు, టిఎస్ఆర్ మూర్తి గారు, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రాఘవేంద్రరావు గారు, ఆర్ఎంసీ ప్రిన్సిపల్ మహాలక్ష్మి మేడం ముఖ్య అతిథులుగా రావడం జరిగింది. 9వ తారీఖు ఫిజియో కాన్ఫరెన్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. నిరక్షరాస్యత రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షని నగర మేయర్ పావని తెలిపారు. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని పురస్కరించుకుని రోటరీ క్లబ్ సేవలు హర్షణీయమని కాకినాడ నగర మేయర్ శంకర పావని కొనియాడారు. కాకినాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాఠశాలలో రోటరీ క్లబ్ సభ్యులతో కలిసి ఆమె ఉచితంగా పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పావని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిరక్షరాస్యులు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే ధ్యేయంతో విద్యకు పెద్దపీట వేస్తుందన్నారు. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా మున్సిపల్ పాఠశాలను ఆధునీకరించడం జరుగుతోందని ఆమె వివరించారు. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో టీచ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక్కడ కమ్యూనిటీ హాల్లోని దాదాపు 29 మంది నిరక్షరాస్యులు గురించి వారికి పుస్తకాలు అలాగే పెన్నులు రబ్బర్లు అలా ఇవ్వడం కూడా జరిగింది. అక్షరాస్యత యొక్క ముఖ్య ఉద్దేశం అలాగే దానివల్ల ఉపయోగాలు లేకపోవడం వల్ల అనర్థాలు ఏంటనేది కూడా చాలా వివరంగా వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఏదైతే ఒక మంచి ఆశయంతో ఉన్నారో అందరూ కూడా మన ఆంధ్రప్రదేశ్ నిరక్షరాస్యత అందరూ ఉండకూడదు, అందరూ అక్షరాస్యులే ఉండాలని చెప్పేసి ముఖ్యమంత్రి సీఎంతో ఉన్నారు. అలాగే మెరుగైన విద్యను అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పి ఈరోజు మన కార్పొరేషన్ నుండి ఉన్న స్కూల్స్ అన్నింటినీ కూడా కార్పొరేట్ స్కూల్స్ నీట్గా మనం తయారు చేయడం జరిగింది. మరి అలాగే ఈ చక్కటి అవకాశాన్ని ఇక్కడికి వచ్చిన ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని, అలాగే రోటరీ క్లబ్ వారి ఆధ్వర్యంగా జరిగిన ఈ కార్యక్రమాన్ని వచ్చినటువంటి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటాం. రోటరీ లిటరసీ మిషన్ వివిధ రాష్ట్రాల్లో అక్షరధ్యయంతో చాలా కృషి చేస్తుంది. మన ఆంధ్రప్రదేశ్ కూడా అక్షరాస్యత చాలా ఎందుకో అక్షరాలతో ఎన్నుకబడి ఉంది. 36 రాష్ట్రాల్లో ఉన్న అక్షరాస్యత ఉన్న మన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ 31వ స్థానంలో ఉంది. మన చంద్రబాబు నాయుడు గారు 2020 సంవత్సరానికి అక్షరాస్యత పెంపొందించడానికి కృషి చేస్తామని చెప్పినారు. ఆ విధంగా మన అక్షరాస్యతను సాధించటకు ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, మహిళా సంఘాలు, స్వచ్ఛంద సేవా సంస్థలు కృషి చేయాలని కోరుకుంటున్నాను. తెలుగు యాత్ర సాహిత్యం ద్వారా పర్యాటక ప్రేమికులకు నిరంతర సమాచారం అందించే విధంగా సాహితీవేత్తలు కృషి చేయాలని శివారెడ్డి తెలిపారు. తెలుగులో యాత్రా సాహిత్యం మరింత విస్తృతంగా ప్రజా వినియోగంలోకి రావాలని, అందుకోసం ప్రతి సాహితీవేత్త కృషి చేయాలని ప్రముఖ సాహితీవేత్త శివారెడ్డి తెలిపారు. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా 1830 సంవత్సరంలో కాశీయాత్రకు వెళ్లిన ఏనుగుల వీరస్వామయ్య 1838వ సంవత్సరంలో కాశీయాత్రను తెలుగు పుస్తక రూపంలో తీసుకువచ్చారన్నారు. అనంతరం కాశీ మజిలీ కథలు తదితరములైన వాటిని కూడా తెలుగు సాహిత్యంలో వచ్చినవే అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆదినారాయణ, మురళి తదితర సాహితీవేత్తలు పాల్గొన్నారు. మొదట పుస్తకాలు చదివే అలవాటు ఉండే, దాంతో ఇళ్ళే ఎందుకు వస్తుంది నేను రాయకూడదు అనే ఉద్దేశంతో నా 70వ ఏట రచన ప్రారంభించాను. ప్రారంభిస్తే ముందులో వాళ్ళు ఏ సబ్జెక్ట్ ఏం రాయాలి ఏంది అన్నది తెలియకుండా ఉండే. సరే దాంతో మళ్ళీ నేను సేకరించిన పుస్తకాలను చదవటం మొదలుపెట్టాను. ముఖ్యంగా రష్యన్ అనువాదాలు సామాన్య జనం తన జీవితాలనే కథలుగా రాసి నవలలుగా మలిచింది. అది నన్ను ఇన్స్పైర్ చేసింది. నేను కూడా తెలుగు రాయకూడదు అనుకొని నా బాల్యాన్ని, నా చుట్టుపక్కల ఉన్న ఇండ్లని, వ్యవసాయం చేసేటప్పుడు పాడే పాటలను, పండగలు, పబ్బాలు ఇవన్నీ చూస్తూ ఇవన్నీ దాన్ని చేర్చి మళ్ళీ ఇంతే దానికి లిమిటెడ్ ఉండాలి కదా. నా పుట్టుక నుంచి 18 ఏళ్ళ వరకు రాద్దామని ప్రారంభించి నా ప్రాథమిక విద్య నుంచి ఎస్ఎస్సి వరకు రాస్తూ పోయినా.
దాంట్లో సందర్భానుసారంగా పాటలు జానపద గేయాలు అన్నీ చేస్తూ పోతే అది నవలగా మారింది. దాని ఊరు వాడు బతుకంటారు. కరాటే విద్యను క్రీడా విభాగంలో చేర్చాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన చేస్తున్నట్లు నగర ఎమ్మెల్యే కొండబాబు తెలిపారు. తైక్వాండో విద్యను స్పోర్ట్స్ విభాగంలో చేర్చే యోచనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచన చేస్తున్నారని కాకినాడ నగర ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తెలిపారు. ఆల్ ఇండియా కరాటే పోటీల్లో భాగంగా స్టేట్ టోర్నమెంట్ ఎమ్మెల్యే ప్రారంభించారు. 13 జిల్లాలకు చెందిన కరాటే విద్యార్థులు పాల్గొన్నారు. ఈ విద్య వల్ల ఆరోగ్యంతో పాటు తనని తాను శత్రువుల బారి నుండి రక్షించుకోవచ్చునని కొండబాబు తెలిపారు. ఈ సమావేశంలో ఆల్ ఇండియా తైక్వాండో అధ్యక్షుడు బొడ్డు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన రాష్ట్ర టేక్వాండో టోర్నమెంట్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు 13 జిల్లాల నుంచి కూడా టేక్వాండో కరాటే నేర్చుకున్న వాళ్ళందరూ కూడా ఈరోజు మన కాకినాడ నగరంలో 13 జిల్లాలకు సంబంధించి ఈరోజు స్టేట్ టోర్నమెంట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి ఆల్ ఇండియా ప్రెసిడెంట్ గారు మూర్తి ప్రసాద్ గారు కూడా వచ్చారు. అదేవిధంగా ప్రతి జిల్లా నుంచి కూడా దీనికి సంబంధించి ప్రెసిడెంట్ ఉంటారు, వాళ్ళందరూ హాజరయ్యారు. ఇదే కాదు, సంవత్సరం ఒకసారి మన వాళ్ళు కాకినాడ నగరంలో ఈ కరాటే టోర్నమెంట్ పెట్టడం పిల్లల్ని చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. ఈ కరాటే నేర్చుకోవడం వల్ల పిల్లలు చాలా ఆరోగ్యంగా ఉంటున్నారు. ఆరోగ్యం ముఖ్యం కరాటే నేర్చుకోవడం, సెల్ఫ్ డిఫెన్స్. అదేవిధంగా ఇది స్పోర్ట్స్లో ఇది ఒక భాగంగా చేర్చాలన్నది ప్రభుత్వం యొక్క ఆలోచన ఉంది. చాలామందికి స్పోర్ట్స్ నేర్చుకోవడంలో కొన్ని దాంట్లో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగ అవకాశాలు కూడా వస్తున్నాయి. అలాగే కరాటే టోర్నమెంట్ని కూడా ఈరోజు నేను స్పోర్ట్స్ కోటాలో చేర్చి ఉద్యోగ అవకాశాలు ఇప్పించడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికీ పోలీసు వాళ్ళు ఈ టేకుండా నేర్చుకున్నట్టు కరాటే నేర్చుకున్న వాళ్ళని పోలీస్ దాంట్లో వాళ్ళు ఇప్పటికే జాబుల్లో తీసుకోవడం జరుగుతుంది. 17 స్టేట్ టోర్నమెంట్ టైకుండా ఛాంపియన్షిప్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. దానికి మాకు వెనకాల నుండి ఎంకరేజ్ పనుమడి పండుగ గారు చాలా కృషి చేసి ముందు నడిపించుకెళ్ళారు. అలాగే ఈ 13 జిల్లాలో ఈ టోర్నమెంట్కి హాజరవ్వారు. మినిమంగా 400 మెంబర్స్ ఈ పార్టిసిపేషన్ చేస్తారండి. ఫస్ట్ సెకండ్ థర్డ్ అని ప్రైజ్లు ఇవ్వడం జరుగుతుందండి. భారత వికాస పరిషత్ ఆధ్వర్యంలో జాతీయ బృందగాన పోటీలు పాఠశాల విద్యార్థులకు నిర్వహించారు. స్థానిక శాంతినగర్ శ్రీరామకృష్ణ సేవా సమితి ధ్యానమందిరంలో భారత వికాస పరిషత్ కాకినాడ శాఖ ఆధ్వర్యంలో జాతీయ బృందగాన పోటీలు, హిందీ మరియు సంస్కృత భాషలలో దేశభక్తి గేయాలు పోటీలు నిర్వహించారు. నగరంలో అనేక పాఠశాలలు పోటీలలో పాల్గొన్నాయి. తొలుత పూర్వపు దక్షిణాది రాష్ట్రాల రీజనల్ సెక్రటరీ ఆర్ రవిశంకర్ పట్నాయక్ జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలు ప్రారంభించారు. సభాధ్యక్షులుగా కాకినాడ శాఖ అధ్యక్షులు రెడ్నం రాజా మాట్లాడుతూ, విద్యార్థిని విద్యార్థులలో దేశభక్తి భావాన్ని పెంపొందించడమే లక్ష్యంగా భారత వికాస పరిషత్ ఈ పోటీలు నిర్వహిస్తుందన్నారు. ఆత్మీయ అతిథులుగా జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు మాట్లాడుతూ, దేశ సంస్కృతి సాంప్రదాయాలు పరిరక్షించడానికి భారత వికాస పరిషత్ కృషి అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మీయ అతిథులు యనమల రామం, కొవ్వూరి మున్రెడ్డి, డాక్టర్ ఆర్వి రమణారావు, శ్రీమోహన్ విద్యాసంస్థల అధినేత మోహన్ రావు, దిలీప్ కుమార్ సదానాని, జిల్లా బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షులు పెండం బాబ్జీ, జిల్లా కన్వీనర్ హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలని ఆటో కార్మికుల ఆధ్వర్యంలో జగన్నాథపురం వంతెన వద్ద ధర్నా నిర్వహించారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలని నగర ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం జగన్నాథపురం వంతెన వద్ద భానుగుడి జంక్షన్లో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆటో యూనియన్ నాయకులు తాతపూడి మూర్తి, నులుకుర్తి సూర్యప్రకాశ్రావులు మాట్లాడుతూ, పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకు పెరుగుతూ ట్రాన్స్పోర్ట్ కార్మికులకు గుదిబండగా మారుతుందన్నారు. డీజిల్ ధర 50 రూపాయలు ఉన్నప్పుడు ఆటో ఛార్జ్ ధర 10 రూపాయలు ఉండగా ప్రస్తుతం 81 రూపాయలు డీజిల్ ధర చేరిందన్నారు. ఏ విధంగా ఆటో నడపాలని ప్రశ్నించారు. వీటితో పాటు నిత్యావసర ధరలు కూడా పెరగడంతో సతమతమవుతున్నామన్నారు.
సిఐటియు నగర ఉపాధ్యక్షులు పలివెల వీరబాబు మాట్లాడుతూ, అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగకపోయినా మన దేశంలో ఆయిల్ ధరలు పెరుగుతున్నాయన్నారు. మోడీ గారు మరో స్వాతంత్ర దినంగా ప్రకటించిన జీఎస్టీ అమలు డీజిల్కు పెట్రోల్కు ఎందుకు వర్తింపజేయలేదన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ కృష్ణ, అన్నవరం, రాంప్రసాద్, చంద్రరావు, దొరబాబు తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలు జీఎస్టీలో లేకపోవడం వల్ల రోజు రోజుకి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీనివల్ల సామాన్య ప్రజలు కాకుండా ప్రత్యేకించి ట్రాన్స్పోర్ట్ రంగం, ఆటో కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. పెట్రోల్ ధర 50 రూపాయలు ఉన్నప్పుడు కూడా టికెట్ రేటు 10 రూపాయలే. ఈరోజు డీజిల్ 81 రూపాయలైనా టికెట్ ధర 10 రూపాయలే తీసుకోవడం అనేది జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ పెరిగిన డీజిల్ ధరలతో ఆటో రంగం మొత్తం కుదేలైపోయే పరిస్థితి ఉంది. కేంద్ర ప్రభుత్వం, బీజేపీ నాయకత్వంలో మోడీ గారు కార్పొరేట్ కంపెనీలు, ప్రైవేట్ ఆయిల్ కంపెనీల ప్రయోజనాల కోసమే జీఎస్టీలో పెట్రోల్ డీజిల్ పెట్టకుండా ధరలు పెంచుతూ ఉన్నారు. రేపు దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలకు నిరసనగా జరుగుతున్నటువంటి బంద్లో ట్రాన్స్పోర్ట్ రంగం పెద్ద ఎత్తున భాగస్వాములు అవుతున్నారు. ప్రజలందరూ కూడా గమనించి కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేసే విధంగా రేపు బంద్ జయప్రదం చేయాలని సిఐటి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. అయితే రేపు భారత బంద్ పూర్తి చేయండి. మరి అన్ని రాజ్యాంగ కూడా మరి మా వంతు మద్దతు మేము ప్రకటిస్తున్నామని, ఎందుకంటే ఈ డీజిల్ ధర అధికంగా బాధపడేది మా ట్రాన్స్పోర్ట్ రంగాలేండి, ముఖ్యంగా మా ఆటో వాళ్ళని. ఎందుకంటే డీజిల్ 50 రూపాయలు 70 రూపాయలు 80 రూపాయలు తీసుకుంటే 10 రూపాయలు మాత్రమే. దానివల్ల మా కుటుంబాలు చాలా ఆర్థికంగా దెబ్బతింటున్నాయండి. మాకు వచ్చిన 500 రూపాయలు 200 రూపాయలు వచ్చాక డీజిల్గా పోతుంది. గురువులతోనే క్రమశిక్షణ కలిగిన సమాజం ఏర్పడుతుందని, ప్రతి గురువును గౌరవించాలని రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సూచించారు. ఉపాధ్యాయులంతా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణను స్ఫూర్తిగా తీసుకోవాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక చంద్రన్న సమావేశ మందిరంలో సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి ఎంపీడీఓ కామశాస్త్రి, ఎంఈఓ కేబీ కృష్ణవేణితో పాటు జడ్పీటీసీ సభ్యులు బుంగా సింహాద్రి, ప్రకాష్ గౌడ్, ఎంపీపీ గుడిపల్లి శ్రీనివాసరావు తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాలకు సంబంధించి ఉత్తమ పనితీరు కనబరిచిన ఉపాధ్యాయులకు జిల్లా పురస్కారాలు ప్రదానం చేశారు. పురస్కారాలు పొందిన ఉపాధ్యాయులకు ముఖ్య అతిథులు సాల్వ, పూలదండలతో సత్కరించి జ్ఞాపికను బహూకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంతలక్ష్మి సత్యబాబు మాట్లాడుతూ, ఉపాధ్యాయుడిగా, భారత రాష్ట్రపతిగా రాధాకృష్ణన్ ఎన్నో ఉన్నతమైన పదవులు అలంకరించారన్నారు. ముఖ్యమంత్రి బడ్జెట్లో విద్యకు 23,000 కోట్లు నిధులు వెచ్చించిన విషయాన్ని గుర్తు చేశారు. ఉపాధ్యాయ వృత్తి నుంచి రాష్ట్రపతి స్థాయికి ఎదిగిన సర్వేపల్లి జీవితం ఆదర్శనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. మా పిల్లలందరినీ కూడా పాస్ చేయడానికి మీరు అందరూ కష్టపడి పనిచేయాలని చెప్పడం జరిగింది. మన అలాగే మీరు అందరూ కూడా కష్టపడి పనిచేసి మా నియోజకవర్గం మంచి పేరు తీసుకొచ్చారు. మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తూ ఈవేళ సన్మానానికి వచ్చిన సోదరి మల్లె కానీ సోదరులు కానీ అందరికీ కూడా ముందుగా థ్యాంక్ నా హృదయపూర్వక నమస్కారం చెప్తూ, మీరందరూ కూడా ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలనేసి మిమ్మల్ని అందరిని కోరుకుంటూ, మళ్ళీ అలాంటి నాయకులు మనం అందరం కూడా ప్రభుత్వ పరంగా కానీ టీచర్లు కానీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ అందరూ కూడా ఆయన ఎన్నుకోవాలి. ఎందుకంటే ఈసారి ఆయన ముఖ్యమంత్రిగా అవుతే అమరావతి కానీ అలాగే పోలవరం కానీ అన్నీ కూడా పూర్తి అవుతే మీరు అందరూ కూడా చెప్పక్కర్లేదు, మీకు అన్నీ తెలుసు. అందులోనే మేమందరం కూడా మీకు ఎలా కావాలంటే అలాగే మేము పనిచేస్తున్నాం కాబట్టి మా జడ్పీటీసీలు కానీ ఎంపీపీ కానీ అలాగే వైస్ ప్రెసిడెంట్ గారు కానీ సర్పంచులు కానీ ఎంపీడీసీలు అందరూ కూడా మీకు ఏ గ్రామంలో స్కూల్ ఉందో ఆ గ్రామంలో అందరూ కూడా మీకు ఎక్కడ ఇబ్బంది లేక చేస్తున్నారు. అంతర్జాతీయ క్రీడల్లో విజయం సాధించి ఆలమూరు మండలానికి గుర్తింపు తీసుకువచ్చిన క్రీడాకారులను కొత్తపేట టీడీపీ ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు సన్మానించారు. కొత్తపేట నియోజకవర్గ పరిధిలోని ఆలమూరు మండలం చెముడులంక గ్రామంలో గల కళ్యాణ మండపంలో అంతర్జాతీయ క్రీడల్లో గెలిచిన ఆలమూరు మండలానికి చెందిన వారికి నాగిరెడ్డి వెంకటేశ్వరరావు అభినందన సభ ఏర్పాటు చేశారు. ఇతర దేశాలలో ఇటీవల జరిగిన 2017-2018 సంవత్సరాల్లో అంతర్జాతీయ క్రీడల్లో అవార్డులు, బంగారు పథకాలను సాధించిన చెముడులంక గ్రామానికి చెందిన నాగిరెడ్డి నవీన్ రాజా, శెట్టి నాగ సతీష్ కుమార్, ఆలమూరు గ్రామానికి చెందిన నల్ల అనిల్ కుమార్, చింతలూరు గ్రామానికి చెందిన సలా వెంకటేశ్వరరావు అను క్రీడాకారులను కొత్తపేట మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందం, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఏదల సత్యనారాయణ, ఎంపీపీ కొత్తపల్లి ధనలక్ష్మి ఆలమూరు మండలానికి ఎనలేని కీర్తి తెచ్చిన క్రీడాకారులను అభినందించారు. పిఏసీఎస్ చైర్మన్ వంటిపల్లి సతీష్, డీసీ చైర్మన్ నాగిరెడ్డి వెంకటరత్నం ఘనంగా సత్కరించారు. ఎంతో మంది ఈ రెండు రాష్ట్రాలకి మండి మధ్య వచ్చినటువంటి వారు కానీ గోపి చౌడి కానీ అందరూ ఉన్నతమైన స్థానాలకి వారు వెళ్ళడం జరిగింది.
దీనివల్ల మన రాష్ట్రానికి మనకి కూడా ఎంతో పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. మీరు కూడా ఇది కంటిన్యూ చేసి ఇంకా ఉన్నతమైన స్థానాల్లోకి రేపు దేశీయంగా అంతర్జాతీయంగా ఈ కీర్తి ప్రతిష్టలు కాపాడే విధంగా ఇంకా వారు ఎదగాలని, వారికి ఏ విధమైన సహాయ సహకారాలు కావాల్సిందా నావంతో సహాయ సహకారం వ్యక్తిగతంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ భారత్ బంద్లో శాంతియుతంగా పాల్గొనాలని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు ముఖ్యమంత్రి సూచించారని జిల్లా టీడీపీ కార్యదర్శి పిల్లి సత్యనారాయణమూర్తి తెలిపారు. భారత బంద్కు పిలిపేయడం జరిగింది అనేక రకాల పార్టీలు, దాంతోపాటు కూడా తెలుగుదేశం పార్టీ ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని జిల్లాలకి మద్దతు ప్రకటించమని తెలుగుదేశం పార్టీ తరఫున నారా చంద్రబాబు నాయుడు గారు విజ్ఞప్తి ఇచ్చిన మేరకు ఈ తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శిగా కార్యకర్తలు అందరూ కూడా ఎక్కడికక్కడ భారత బంద్లో పాల్గొని బంద్ను సక్సెస్ చేసే విధంగా సహకరించాలని చెప్పి అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు కలగని శాంతియుతంగా ఈ కార్యక్రమం నెరవేర్చాలని చెప్పి కోరుతా ఉన్నాను. రేపు మరి మేము అసెంబ్లీకి వెళ్తూ ఉన్నాం కాబట్టి స్థానిక శాసనసభలు 5 గంటలకి బయలుదేరి విజయవాడ వెళ్తూ ఉంది కాబట్టి మండల ప్రజాపరిషత్ అధ్యక్షుడు అలాగే మరి జడ్పీటీసీ సభ్యులు ఆధ్వర్యంలో మరి కేడర్ అందరూ కూడా రేపు ఎన్టీ రామారావు బొమ్మ దగ్గర స్టాచ్యూ దగ్గర పూలమాలలు వేసి అక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు. దీన్ని జయప్రదం చేయాలని సోదర కార్యకర్తలకి అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాం. పేద అట్టడుగు వర్గాల్లో ఆర్థిక స్తోమత లేని విద్యావంతులకు చేయూతనిస్తే విద్యావేత్తలుగా మారే అవకాశం ఉందని ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు జడ్జి బాలయోగి సూచించారు. పిఠాపురం మండలం నర్సింగాపూర్లో బేడ బుడగ జంగాల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని హైకోర్టు జడ్జితో నక్కా బాలయోగి చేతుల మీదుగా ప్రారంభించారు. సభా వేదికపై హైకోర్టు జడ్జికి సంఘం నాయకులు పూలమాలలు వేసి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే విగ్రహదాత డాక్టర్ విజయశేఖర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చదువుకుని డాక్టర్లుగా ఇంజనీర్లుగా కలెక్టర్లుగా అయ్యి తల్లిదండ్రులకు మంచి పేరు నిలబెట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం న్యాయమూర్తులు పాల్గొన్నారు. అదే ఊరికి మధ్యలోకి వచ్చినాయి, చదువుకున్నాం, సూట్లు వేసుకుంటున్నాం, బూట్లు వేసుకుంటున్నాం, కార్లో చదువుకున్నాం, బ్యాక్గ్రౌండ్ మర్చిపోతున్నాం. ప్రతి ఒక్కడు ఏ స్టేజ్లో ఉన్న తన తాతల స్టేజ్ కానివ్వండి, ఈ కులం యొక్క బ్యాక్ అవ్వండి, ఒకసారి తిరిగి చూసి మన డాక్టర్ గారి లాగా ప్రతి ఒక్కరు కూడా ఇంకా వెనుకనున్నటువంటి భేదవాళ్ళు అనండి, అట్టడుగు ఉన్న వాళ్ళండి, వాళ్ళు కూడా అభివృద్ధిలోకి రావటానికి చేయవతనివ్వండి, పొద్దుల్లో కొంచెం చేయవతనివ్వండి. ఈరోజు మీ ముందు నేను సూట్ వేసుకుని నిలబడ్డానంటే ఈ సూట్ వెనకాల బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నారు. కాకినాడ రూరల్ కొవ్వాడ గ్రామంలో 1.35 కోట్ల రూపాయల నిధులతో నిర్మించే డ్రైన్ల నిర్మాణానికి ఎమ్మెల్యే అనంతలక్ష్మి శంకుస్థాపనలు చేశారు. కాకినాడ రూరల్ కొవ్వాడ గ్రామంలో పలు చోట్ల 1.35 కోట్ల రూపాయల ఎన్ఆర్ఈజీఎస్ గ్రామ పంచాయతీ నిధులతో డ్రైన్ల నిర్మాణానికి రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గత 4 ఏళ్లుగా కొవ్వాడ గ్రామంలో రోడ్స్ నిర్మించడం జరిగిందని, తదుపరి వేసిన రోడ్లకు అనుగుణంగా డ్రైన్లు వేస్తామని చెప్పడం జరిగిందని, ఇచ్చిన మాట ప్రకారం ఈ సంవత్సరం సుమారు 20 కోట్ల రూపాయలతో డ్రైన్లను శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. అలాగే గ్రామీణ ప్రాంతంలో సిమెంట్ రోడ్లు, డ్రైన్లు, మినీ కళ్యాణ మండపంలు కడుతూ ముందుకు సాగుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పుల్లా సుధాచందు, జడ్పీటీసీ సత్యవతి చలపతి, ప్రకాష్ గౌడ్, ఏఎంసీ చైర్మన్ కర్రి వెంకటరాజు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 4 సంవత్సరాలు పూర్తి చేసుకుని 5వ సంవత్సరాలు పెట్టడం జరిగింది. 4 సంవత్సరాలు కూడా ప్రజలు కోరుకునే విధంగా రోడ్ నీట్ ఉంది. ఇప్పుడు ఈ సంవత్సరం అందరూ కూడా దీన్ని అర్థం చేసుకుని ప్రతి వారు కూడా డ్రైన్ కట్టేటప్పుడు దగ్గర ఉండి వాటర్ చూసుకోవాలి, నీరు ఎలా వెళ్తుంది అది చూసుకోకపోతే రేపు వద్దున మేము మళ్ళీ దేనికన్నా వచ్చేటప్పుడు మా ఇంటి ముందు డ్రైన్ నీళ్ళు లాగట్లేదు అని మహిళలందరూ కూడా అడుగుతారు. దానికి మీరు అందరూ కూడా దగ్గరికి చేయించుకోవాలని కోరుతున్నా. ఈవేళ ఏది కోరుకుంటే అది ప్రజలు కోరుకునే విధంగా ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రజల వద్ద పాలన అనేసి రామారావు గారు పెట్టిన దాని మీద ఈవేళ చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్నారు. ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో ఆ విధంగా మేము ఇక్కడ పనిచేస్తున్నాం. మా ప్రజాప్రతినిధులు మేము ఎంపీపీలు, జడ్పీటీసీలు, అలాగే ఇక్కడ ఉన్న సర్పంచులు అందరూ కూడా మాకు సహకరిస్తున్నారు కాబట్టి, అలాగే అధికారులు సహకరిస్తున్నారు. అందుకే ఈవేళ నియోజకవర్గంలో ఏ పని మొదలు పెట్టినా సరే తొందరగా అవుతున్నాయి. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే అనంతలక్ష్మి పంపిణీ చేశారు.
కాకినాడ రూరల్ వలసపాకల ఎమ్మెల్యే కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 20 మంది లబ్ధిదారులకు 1,46,56,150 రూపాయల చెక్కులను అందజేయడం జరిగిందని, ప్రతి ఒక్కరూ ఈ చెక్కులను 12వ తేదీన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వేసుకుని మార్చుకోవాలని తెలిపారు. ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం ఎంతో కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పుల్లా సుధాచంద్, జెడ్పీటీసీ సత్యవతి చలపతి, ప్రకాష్ గౌడ్, ఏఎంసీ చైర్మన్ కర్రి వెంకటరాజు, బెజవాడ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మరి ప్రతినాడ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో క్రమం తప్పకుండా వచ్చిన సీఎం రిలీఫ్ ఫండ్లు అన్నీ కూడా క్లియర్ చేసుకుంటూ ఏ నెలకా నెల ఫస్ట్ వీక్లో సంబంధించిన వ్యాధిగ్రస్తులు ఎవరైతే అప్లికేషన్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇవ్వటం ఆనవాయితీగా పెడుతూ, మరి ఈ రోజున 20 మంది లబ్ధిదారులకి 1,46,160,150 రూపాయలు చెక్కుల రూపంగా పంపిణీ చేయడం జరిగింది. అందరికీ లబ్ధిదారులందరికీ ముందు రోజున ఫోన్ చేసి రప్పించి వాళ్ళకి వాళ్ళ యొక్క ప్రజాపతిల ఆధ్వర్యంలో చెక్కులు ఇవ్వడం జరిగింది. ప్రతి వారు ఈ చెక్కు రేపు 12వ తేదీన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వేసుకోవాలని చెప్పి అందరికీ కూడా చెప్పడం జరిగింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోని ఎన్టీఆర్ పెన్షన్ ప్రధానాలని ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వటం మార్చడం జరుగుతుంది. కాబట్టి లబ్ధిదారులందరూ కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వేసుకొని దాన్ని మార్చుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభుత్వం ప్రతి వారు కూడా ఎంతో కొంత సహాయం చేయాలి, ఏదో ఒక విధంగా వాళ్ళకి ఆపద వచ్చినప్పుడు అన్న ఉద్దేశంతో సీఎం రిలీఫ్ ఫండ్ శాసనసభ్యురాలు సంతకంతో మరి ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ ఉన్నాం. వెనుకబడిన కులాలకు తెలుగుదేశం పార్టీ పెద్దపీట వేస్తుందని, అందుకే పార్టీలో చేరుతున్నట్లు కాకినాడ రూరల్ కొవ్వాడ యాదవ సంఘం నాయకులు తెలిపారు. కాకినాడ రూరల్ కొవ్వాడ గ్రామంలో పలువురు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ యాదవ సంఘ పెద్దలు అప్పారావు తదితరులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయాలకు సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేసే విధంగా గ్రామంలోని ప్రజలను మోటివేట్ చేసి పార్టీలో చేరడం జరిగిందని, వారికి అన్ని విధాలా పార్టీ తరఫున సముచిత స్థానం కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పుల్లా సుధాచందు, జెడ్పీటీసీ సత్యవతి చలపతి, ప్రకాష్ గౌడ్, ఏఎంసీ చైర్మన్ కర్రి వెంకటరాజు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కొవ్వాడ గ్రామంలో ట్రైన్స్ అభివృద్ధి కార్యక్రమాలకు స్థానిక శాసనసభ్యులు రావటం, ఇక్కడ స్థానికంగా ఉన్న వీడియో పాల్ నుంచి కానీ, అలాగే యాదవ సంఘం పెద్ద అప్పారావు గారు కానీ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ముందుగా పెద్ద నిలువులు జాయిన్ అవ్వటం, తదుపరి కాలనీలో యాదవ సంఘంలో జీడిఓస్ కాలనీలో ఉన్న సహచారులందరినీ కూడా పోలప్ చేసుకుని అందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఆశయాలకి సిద్ధాంతాలకి కట్టుబడి పనిచేసే విధంగా వాళ్ళందరినీ మలిచే విధంగా వీళ్ళు నాయకత్వం వహించి పార్టీలో చేరడం జరిగింది. తప్పనిసరిగా ఏ ఆలోచన విధానంతో పార్టీని సపోర్ట్ చేశారో ఆ ఆలోచన విధానం తగ్గట్టుగా వారు చెప్పిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఆయనకి అన్ని విధాలుగా పార్టీలో ప్రయత్నించి ముందుకు నడిపిస్తామని చెప్పి సభాపూర్వకంగా అందరికీ తెలియజేస్తా ఉన్నాం. నగరంలో సమిష్టి వేదికలుగా కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం చేపట్టడం జరిగిందని నగర ఎమ్మెల్యే కొండబాబు తెలిపారు. ఐక్యత సమిష్టికి నిలయాలుగా అన్ని వర్గాలకు నగరంలో కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం పెద్ద ఎత్తున చేపట్టినట్లు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు పేర్కొన్నారు. స్థానిక జగన్నాథ్పురంలోని 17-18 డివిజన్ల పరిధిలో గల వందలపేటలో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాలును ఎమ్మెల్యే ప్రారంభించారు. కులాలు మతాలకు అతీతంగా ఈ కమ్యూనిటీ హాలును వినియోగించుకోవాలని ఆయన కోరారు. 1,40,000తో దీని నిర్మాణం చేపట్టామని ఆయన వివరించారు. అందరూ ఐక్యంగా ఉండటానికి, శుభకార్యాలను నిర్వహించుకోవడానికి వీలుగా దీనిని ఏర్పాటు చేశామన్నారు. దీనిని అందరూ సద్వినియోగపరచుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు చోడుపల్లి వెంకట సత్యప్రసాద్, చవ్వాకుల రాంబాబు, మురదండ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ పేట అంతా అభివృద్ధి చేసుకోవాలన్న ఆలోచనతో ఎప్పుడు ఇక్కడ పని చేసుకుంటూ ఉంటారు. ఆ విధంగా ఎన్నో సంవత్సరాలుగా మనకు ఉన్నటువంటి ఈ దేవాలయం ఇప్పుడు కొత్తగా నియమించుకోవడం జరిగింది. ఇదే కాకుండా మన ప్రాంతంలో అన్ని సిమెంట్ రోడ్లు కూడా వేసుకున్నాం, డ్రైవ్లు కూడా కట్టుకున్నాం. అదేవిధంగా మన ప్రాంతంలో ఎటువంటి చిన్న సమస్యలు ఉన్నప్పుడు కూడా ఎప్పటికప్పుడు చెప్తున్నారు, పరిష్కారం చేసుకుంటున్నాం. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు చర్చికి కూడా మనకి నాగేశ్వరరావు ఇంకా పెద్దలు వచ్చి
కరెంట్ పోయినప్పుడు ఇబ్బంది పడుతుందన్న ఆలోచనతో ఒక జనరేటర్ కూడా ఉంటుందంటే, జనరేటర్ కూడా నాయస్లో చెప్పినట్టుగా పెద్ద చెప్పినట్టుగా కొత్త జనరేటర్ కూడా ఇచ్చాం. అదే కాకుండా ఈరోజు చూసుకున్నట్టయితే ఇక్కడ ఏది ప్రభుత్వ పరంగా ఎటువంటి సహాయం వచ్చినప్పుడు కూడా ఆ సహాయం ఏది వచ్చినా ముందుగా మన పేట వాళ్ళు చెప్తున్నాం, అన్నీ కూడా చెప్పుకుంటున్నారు. సంక్షేమ పథకాలు కూడా అందరికీ అందేలా చేస్తున్నాం. ఈరోజు ప్రతినిత్యం పెరుగుతున్న ఇంధన ధరలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ భారత్ బంద్లో పాల్గొంటున్నట్లు ఏఐసీసీ సభ్యుడు కామన తెలిపారు. రోజు రోజుకు పెరుగుతున్న ధరలకు నిరసనగా భారత్ బంద్ నిర్వహిస్తున్నట్లు ఏఐసీసీ సభ్యులు కామన ప్రభాకర్రావు పేర్కొన్నారు. మండపేట నియోజకవర్గ ప్రజలు వాణిజ్య వ్యాపార సంస్థలు సహకరించాలని పిలుపునిచ్చారు. ఏడిద రోడ్లోని కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అంతకంతకు పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలతో సగటు వాహనదారుడి జేబుకు చిల్లులు పడుతున్నాయన్నారు. మరోవైపు నిత్యావసర ధరలు కూడా మండిపోతున్నాయన్నారు. ఇంత జరుగుతున్నా భయపడొద్దు అని మాట్లాడుతున్న కేంద్ర మంత్రి వ్యవహారం ఆక్షేపణీయంగా ఉందని వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సయ్యద్ మైనర్బాబు, కాంగ్రెస్ నాయకులు కాపారపు ఏసీబు, ముగ్గల గణేష్, నూనె మాచారావు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతుంటే రోజు రోజు సామాన్య మానవుడు తట్టుకోలేని పరిస్థితి అయిపోయింది. దీంతో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ రేపు 10వ తేదీ సోమవారం భారత బంద్ను పిలిపివ్వడం జరిగింది. ఈ బంద్ని జయప్రదం చేయాలని చెప్పేసి పట్టణంలో ఉన్నటువంటి వివిధ వాణిజ్య సంస్థలు, అలాగే ఛాంబర్ ఆఫ్ కామర్సు, అలాగే విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, హోటళ్ళు, సినిమా హాళ్ళు, చిన్న వ్యాపారాలు, చిరు వ్యాపారులు అందరూ కూడా స్వచ్ఛందంగా ఈ యొక్క బంద్లో పాల్గొని ఈ కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిరసన తెలియజేయమని చెప్పేసి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పరంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. సినీ నటుడు శివాజీ రాజకీయ బ్రోకర్గా మాట్లాడుతున్నాడని తూర్పుగోదావరి జిల్లా బీజేపీ నాయకులు ఆరోపించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర అధికార ప్రతినిధి తుమ్మల పద్మజ సినీ నటుడు శివాజీ బీజేపీపై అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, శివాజీ పిచ్చి పట్టిన వ్యక్తిలా ప్రవర్తిస్తున్నారని ఆమె తెలిపారు. ఎనిమిరెడ్డి మాలకొండయ్య మాట్లాడుతూ, శివాజీ రాజకీయ బ్రోకర్గా మాట్లాడుతున్నాడని, శివాజీకి నిజంగా ప్రాణహాని ఉంటే సెంట్రల్ హోంమంత్రికి ఫిర్యాదు చేస్తే నిజంగా ప్రాణహాని ఉందని ప్రజలు నమ్ముతారని అన్నారు. కాకినాడలో ఈ నెల 20న రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్నిడి శ్రీనివాస్, సోషల్ మీడియా జర్నల్ కన్వీనర్ భీమవరపు సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఇవాళ శివాజీ గారు మాట్లాడినటువంటి మాటలు చూసాం. శివాజీ గారి మాటల్లోనే ఆయన ఒక ఆలోచన విధానం మొక్కలో చూస్తుంటే, మాట్లాడుతుంటే ఏదో కావాలని అద్దెమైకి తీసుకున్నప్పుడు మాట్లాడితే ఎలా ఉంటుందో అలాగా చంద్రబాబు నాయుడికి ఒక రాజకీయ బ్రోకర్ కింద మాట్లాడినటువంటి విషయాలు కనబడుతున్నాయి. ఆయనకి నిజంగా థ్రెడ్ ఉంది, ప్రాణహాని ఉంది, ఎవరి వల్ల ఉంది, రాష్ట్ర ప్రభుత్వం లాండ్ ఆర్డర్ ఫెయిల్ అయింది కాబట్టి నన్ను కాపాడండి అని చెప్పి సెంట్రల్ హోంమంత్రి గారికి ఒక కంప్లైంట్ ఇస్తే నిజంగా మీకు ప్రాణహాని ఉందని చెప్పి ప్రజలు నమ్ముతారు. దానికి సరైనటువంటి సెక్యూరిటీ ఇవ్వడానికి మేము కూడా రికమెండ్ చేస్తాం మా సినీ హీరో ఆయనకి సెక్యూరిటీ ఇవ్వండి అని చెప్పి. అటువంటిది కాకోకుండా కేవలం చంద్రబాబు నాయుడికి ఇబ్బంది వచ్చినప్పుడల్లా చంద్రబాబు నాయుడు కాంగ్రెస్తో కుమ్మక్కైపోయి రాజకీయ మంత్రాలు జరుపుతున్నప్పుడు అవి ప్రజల్లో చర్చించడానికి వీలు లేకుండా, ఈయన ఒక సినిమా యాక్టర్ కాబట్టి టీవీల దగ్గర మాట్లాడితే ప్రజలందరూ ఆయన చూస్తారు కాబట్టి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడిని కాపాడడం కోసం ఇది తెలుగుదేశం చంద్రబాబు నాయుడు ఆడిస్తున్న డ్రామా, శివాజీతో ఆడిస్తున్న డ్రామా అని చెప్పి మేము స్పష్టంగా చెప్తున్నాం. కపిలేశ్వరపురం మండలం కోరిమిల్లి గ్రామంలో రోజు రోజుకు డెంగ్యూ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతుండటంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. కపిలేశ్వరపురం మండలం చిన్నకోరుమిల్లి గ్రామంలో వైరల్ జ్వర పీడితులు అధికం అవటంచే గత 15 రోజులుగా వైద్య శిబిరాలు కొనసాగుతున్నాయని, గ్రామంలో గల మండల ప్రజాపరిషత్ పాఠశాలనే తాత్కాలిక ఆసుపత్రిగా మార్చి రోగులకు వైద్య సేవలు అందిస్తున్నారన్నారు. వింటీదేవి అనే స్థానికురాలు డెంగీ లక్షణాలతో విషమ పరిస్థితుల్లో రాజమండ్రి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. దీంతో ఆమె కుటుంబం భయాందోళన చెందుతోంది. పరిసరాలతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని వైద్యులు మైక్ ద్వారా గ్రామస్తులను కోరారు. అంగర, వాకతిప్ప, పామర్రు, పిహెచ్సి వైద్యులు సుదర్శన్ బాబు, పి భువనచంద్ర, పృథ్వీ చరణ్లు శిబిరంలో రోగులకు వైద్య సేవలు అందిస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా చేపట్టే భారత్ బంద్ విజయవంతం చేయండి, వామపక్ష పార్టీల పిలుపు. ఫిజియోథెరపీపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలి, కలెక్టర్ కార్తికేయ మిశ్రా.
తెలుగు యాత్రా సాహిత్యానికి విస్తృతంగా కృషి చేయాలి. వక్తల పిలుపు. కరాటే విద్యను క్రీడా విభాగంలో చేర్చాలన్నదే ప్రభుత్వ ధ్యేయం. నగర ఎమ్మెల్యే వనమాడి. భారత్ బంద్లో శాంతియుతంగా పాల్గొనండి. టీడీపీ శ్రేణులకు జిల్లా కార్యదర్శి సత్యబాబు పిలుపు. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో కోట్ల రూపాయలతో డ్రైన్ల నిర్మాణం. ఎమ్మెల్యే అనంతలక్ష్మి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SLT న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.